ఏంటమ్మా ఏం కుడుతున్నావు అక్కడ? బాదం కాయలు తాతయ్యా. ఏ నీకు కావాలా? తప్పు కాదు, దీన్ని రాయితో కొట్టొచ్చా? దిగు. ఏ ఎందుకు కొట్టకూడదు? ఈ రాయి దేవుడితో సమానం అమ్మా, దేవుని రాయితో కొడతామా చెప్పు. ఇదేం దేవుడు? దేవుడేనమ్మా, మన నాయుడు తాతయ్య గారు లేరు, వారు ఇక్కడ సంగీతాన్ని గుడి కడతారన్నమాట, దానికోసం వేయించిన రాయి ఇది. సంగీతానికి గుడా? అంటే ఈ గుండో ఏ దేవుడు ఉంటాడు? ఒక్క దేవుడు కాదమ్మా, ముగ్గురు దేవుళ్ళు ఉంటారు. ఇలా రా చెప్తాను, ఇట్లాంటిదే పెద్దది అక్కడ కడతారన్నమాట. ఇందులో చాగయ్య గారి సంగీతం, ఇందులో అన్నమయ్య గారి సంగీతం, ఇందులో రామదాస్ గారి సంగీతం, ఈ ముగ్గురు సంగీతం అందరికీ నేర్పుతారన్నమాట. మరి సంగీతం అంటే సరస్వతి కదా, సరస్వతిని తొక్కొచ్చా? తప్పేలే, ఇంకెప్పుడు తొక్కను. అదిగో నాయుడు తాతయ్య గారు వస్తున్నారు, దండం పెట్టమ్మా వెళ్ళు. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్. నమస్కారం బాబు. సంగీతం కూడా ఎప్పుడు కడతారండి? నేను నేర్చుకుంటాను. చాలా చలాకైన పిల్ల. ఎవరు రంగయ్య ఆ పిల్ల? నా మనవరాలే బాబు, సీత. అల్లుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడుగా, ఆ వచ్చిన పిల్ల అతని భార్య కాగలేదు గాని పిల్లకి తల్లి కాలేకపోయింది, అందుకే ఇక్కడ తీసుకొచ్చేసాను. అంతేలే, మన బిడ్డ మనకు బరువు కాదుగా. అయ్యా వీటి బాగోగులు నేను చూసుకుంటాలే బాబు, మీరింటికి వెళ్ళి సంగీత సాధన చేసుకోండి, కచేరీ కూడా ఉందటి కదూ. అవును రంగయ్య, రేపే. మీరిలాగే బోల్డ్ కచేరీలు చేయాలి, నాన్నగారి పేరు తీసుకురావాలి, మరి మీ హయాంలోనే ఇక్కడ సంగీత భారతి వెళ్ళాలి. చిన్నబాబు కచేరీ చాలా బాగుందయ్యా, బాబు పాట ఒకసారి విన్నాడో లేదో, నా కొడుకు కూడా ఆ పాటే పాడుకుంటూ గెంతుతూ ఇంటికి వెళ్ళాడు బాబు. మీ అబ్బాయి కూడా సంగీతం అంటే ఇష్టమా? అవును బాబు, ఊళ్ళో పాటల మైకి పెడితే చాలు, మా వాడికి ఇక తిండి నీళ్లు అక్కర్లేదు, అక్కడే కాలం గడిపేస్తాడు. పైపెచ్చి మధ్య సంగీతం నేర్చుకుంటాను కూడా గొడవ పెట్టేస్తున్నాడు బాబు. సంగీతం మీద ఆ కుర్రాడికి ఆసక్తి కలగటం పూర్వజన్మ సృష్టి, అందుచేత అతని అభిరుచి చంపకు, తప్పకుండా సంగీతం నేర్పించు. అవును బాబు, నేను అదే అనుకుంటున్నాను, వాడికి ఎలాగూ తల్లి లేని లోటు నేను తీర్చలేను, కనీసం వాడికి ఇష్టమైన సంగీతమైనా నేర్పించి పైకి తీసుకురావాలన్న ఆశ. టెలిగ్రామ్ ఎక్కడి నుంచమ్మా టెలిగ్రామ్? బాబుగారు వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందట రంగయ్య. నేను ఎలాగూ తీర్చలేను, కనీసం వాడికి ఇష్టమైన సంగీతమైనా నేర్పించి పైకి తీసుకురావాలని నా ఆశ. ఆట
ఇప్పుడాడరా. ఎవడు సార్? ఎందుకు సార్? ఎక్కడికి సార్? మా ఇంటికి వెళ్దాం. అక్కడికి తీసుకెళ్ళి కొడతారా సార్? లేదురా, ఇవాళ కృష్ణాష్టమి, నీకు తెలుసుగా. మాకెలా తెలుస్తుంది సార్? మాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరుగా. అందుకే కాస్త ప్రసాదం తీసుకువెళ్ళదు గాని. సార్ నిజంగా ప్రసాదానికేనా సార్? కూర్చో బాబు. లలిత, ఇదేంటి? ఆ అబ్బాయి ఫోటోకి దండ వేశారేంటి? ఆ అబ్బాయి చచ్చిపోయాడుగా. బాబు, ఏమిటి బాబు వెళ్ళిపోతున్నావు? క్షమించండి సార్, మీ అబ్బాయికి ఇలా జరిగిందని నాకు తెలియదు సార్. అలా జరుగుతుందని మాకు కూడా తెలియదయ్యా. రా, కాస్త ప్రసాదం తీసుకుని ఇందాక పాడావే ఆ పాట పాడుదు కానీ. సార్ నాకు చేతు కాదు సార్, నేను పాడలేను సార్. ఇందాక పాడావు కదరా సార్. అది పాట కాదు సార్, బాగుండదు సార్. బాగుంటుందరా సార్? నాకు రాదు సార్. నువ్వు పాడగలవురా సార్? నేను పాడలేను సార్. వచ్చురా సార్. నిజంగా నాకు రాదు సార్, ఒట్టు సార్, నాకు రాదు సార్. సార్ నేను పాడలేను సార్, నాకు రాదు సార్, నేను పాడలేను సార్. ఆగులే, మన బిడ్డ చనిపోలేదు. మన మహేష్ గొంతులో ఉన్న నాదాన్ని ప్రతిధ్వనింపజేయటానికి ముగ్గురు మహేశ్వర్లను అందించాడు ఆ దేవుడు. సంగీతం ఉన్నంతకాలం మన బిడ్డ చిరంజీవి. వాడే కాదు, సంగీతమే ఊపిరిగా జీవించిన వాళ్ళందరూ సంగీతం ఉన్నంతకాలం చిరంజీవులు. నమస్కారం నాయుడు గారు. ఎవరు? ఎమ్మెల్యే గారా? ఏమిటి, పండగ స్నానానికి వచ్చారా? అవునండి. ఎలా ఉంటుంది మీ ఆరోగ్యం నాయుడు గారు? బాగోలేకపోవడానికి నేనే రాజకీయాల్లో లేనుగా. వింటున్నాను వింటున్నాను, మీరు అప్పుడప్పుడు మన దేశాన్ని గురించి, పరిస్థితుల గురించి మైకులో మాట్లాడుతున్నారట. అంటే దీపం ఉండగానే కీర్తి సంపాదించుకుంటున్నారన్నమాట. మా అదే పాటి కీర్తి అండి, పదవులు ఉన్నంత వరకే కదా. అదిగో మీరు సంపాదించబోయే కీర్తి ఉందే, అది మాత్రం శాశ్వతం. ఆ ముగ్గురిని సంగీతంలో నిష్ణాతుల్ని చేసేశారు, ఇక వాళ్ళు ఆర్జించబోయే కీర్తి అంతా మీకు దక్కేదే కదా. మరీ అంత పొగడానికి ఇది సభావేదిక కాదు, ముందు మైకులు లేవు. నాయుడు గారు భలేవారే. అడుగో పెద్దవాడు నారాయణ శంకరం. నమస్కారం అండి. మన నియోజకవర్గం వారే కోదనపాణి గారు, పారిశ్రామికవేత్త ప్లస్ ఎమ్మెల్యే. అంటే బంగారానికి తావి కూడా అంటించుకుంటున్నారన్నమాట. నాయుడు గారు, ఈ విషయమై ప్రభుత్వాధికారులకి నేను అప్పుడే గాలి అందించేశాను. మరి మీరు కూడా ఒకసారి వచ్చి మీ సంగీత భారతిని ఎలా ఓ గురుకులం స్టైల్లో ప్రారంభిద్దామనుకుంటున్నారు? మన త్యాగయ్య, అన్నమయ్య, గోపాల్ని ఎలా వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నారు? ఆ మహానుభావుల్ని నేను వెలుగులోకి తీసుకురావటం ఏమిటయ్యా? పిచ్చివాడ, చీకట్లో ఉన్న మన బిడ్డలకి వెలుగు చూపించాలని నా ఆశ.